ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ప్రెగ్నెంట్ వాళ్ళకు గవర్నమెంట్ తరపున డబ్బులు రావాలంటే మీరు అంగన్వాడి కేంద్రంకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది. అయితే అంగన్వాడి టీచర్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రెగ్నెంట్ అని చెప్పేసి రిపోర్ట్ కానీ ఏదైనా డాక్టర్ది స్లిప్ కానీ చూపించినట్లయితే వాళ్ళు రిజిస్టర్ చేసేసుకుంటారు. సో మీది అక్కడ రిజిస్టర్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మీకు అంగన్వాడి నుంచి ఫుడ్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి విలేజ్కి ఒక ఆశా వర్కర్ ఉంటారు. ఆ ఆశా వర్కర్ దగ్గరికి మీరు వెళ్ళి ఆధార్ కార్డ్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీరు ఆమెకు సబ్మిట్ చేసినట్లయితే ఆమె మీకు ఒక కార్డ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. అయితే మీకు ఆశా వర్కర్ ఈ కార్డ్ ఇస్తారు. ఈ కంపల్సరీగా ఆమె నుంచి మీరు తీసుకోవాలి. మాతా శిశు సంరక్షణ కార్డు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో వచ్చేసి MCP కార్డ్ అంటారు. ఇది చాలామంది విలేజెస్లలో ఇప్పుడు వాళ్ళ దగ్గర కార్డ్స్ లేవని చెప్పేసి ఇంజెక్షన్స్ తీయించుకునే వెంటనే ఇవ్వట్లేదు ప్రెగ్నెంట్ వాళ్ళకు. కొన్ని విలేజెస్లలో ఏంటంటే 50 రూపీస్ ఇస్తేనే ఇస్తున్నారు. అసలు యాక్చువల్లీ ఇది ఫ్రీగా ఇవ్వాలి, కానీ వాళ్ళు 50 రూపీస్ తీసుకొని వాళ్ళు కొంచెం లంచంలాగా అట్లా తీసుకొని మీకు ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ కార్డ్లాగా ఉండేది, అయితే ఇప్పుడు ఏంటంటే ఇలా బుక్లాగా ఇస్తున్నారు. అయితే ఈ బుక్లాగా ఇచ్చేటి కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండట్లేవు ఈ కార్డ్స్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇదే బుక్ని వాళ్ళు జిరాక్స్ లాగా చేసి మనకు ఇస్తున్నారన్నమాట. సో ఇంజెక్షన్స్ తీయించుకునేంబడే మనమే వాళ్ళని వెళ్ళి అడిగితేనే ఇస్తారు. మనం అంత పట్టించుకోకపోతే వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఇస్తేనే మనం తీసుకుంటాం కాబట్టి కంపల్సరీ ఆశా వర్కర్ని అడిగి ఈ బుక్ తీసుకోవాలి. ఈ బుక్లోనే మొత్తము ప్రెగ్నెంట్ అయిన కాడ నుంచి మీరు ఇంజెక్షన్స్ డెలివరీ వరకు ఎన్ని తీసుకుంటున్నారు నోట్ చేశారు. డెలివరీ తర్వాత బేబీ పుట్టిందంటే ఆ బేబీకి ఎన్ని ఇంజెక్షన్స్ ఇవ్వాలి ఏంటివని చెప్పేసి అన్నీ కూడా ఈ కార్డులోనే ఉంటాయి. ప్రతిదీ ఆశా వర్కర్ ఈ కార్డులో నోట్ చేసి పెడతారు. ఈ బుక్ వెనకాలో లాస్ట్లో ఉంటుంది, చూడొచ్చు మీరు. కేసీఆర్ కిట్లో ఏమొస్తాయి, మగ శిశువు పుడితే ఎన్ని డబ్బులు వస్తాయి, ఆడ శిశువు పుడితే ఎన్ని డబ్బులు వస్తాయి, అవన్నీ కూడా ఈ కార్డ్ వెనకాల రాసి ఉంటాయి. మొత్తం ఇంజెక్షన్స్ ఎన్ని తీసుకోవాలి, ఎన్ని విడతలు ఉంటాయని చెప్పేసి కూడా అన్నీ క్లియర్గా ఈ కార్డ్ వెనకాల మీకు రాసిపెట్టి ఉంటాయి. మొదటి విడత వచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీగా నమోదు చేసుకొని కనీసం 2 సార్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పరీక్షలు చేయించుకున్నట్లయితే 3000 ఇవ్వబడతాయి అని చెప్పేసి ఉంది. రెండో విడత కూడా సేమ్, అక్కడ ఆమె క్లియర్గా మెన్షన్ చేస్తుంది చూడండి. మూడవ విడత ఎన్ని పుట్టిన తర్వాత బేబీకి ఇంజెక్షన్ ఇస్తారు కదా, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మీకు 2000 అనేది ఇవ్వబడుతుంది. నాలుగవ విడతలో వచ్చేసి 9వ నెలలో ఇంజెక్షన్ ఇప్పించుకున్న తర్వాత 3000 అనేవి ఇవ్వబడతాయి. అయితే గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమౌంట్ అయితే ఇప్పుడు రావడం లేదు. ఎందుకంటే నేను కనుక్కున్నది తెలిసింది, కొన్ని ఏరియాలలో కూడా కనుక్కున్నాను, గవర్నమెంట్ నుంచే బడ్జెట్ లేదంట. మీరు ఎంత ఆశా వర్కర్ని అడిగినా కానీ వస్తాయి అని అంటారు, కానీ ఇప్పుడు అంతలో రావడం లేవు. కనీసము 2 సంవత్సరాల నుంచి ఈ అమౌంట్ అనేటివి ప్రెగ్నెంట్ వాళ్ళకు రావడం లేవు. ఇదంతా కూడా గవర్నమెంట్ నెగ్లిజెన్స్, ఈ తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్లనే ఇలా మన ప్రెగ్నెంట్ వాళ్ళకు అమౌంట్ అనేది డీలే ఉంది. నాకు తెలిసి ఈ అమౌంట్ రిలీజ్ అవ్వడం అనేది ఎలక్షన్స్ టైం దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రెగ్నెంట్ వాళ్ళకు ఈ ఫండ్ అనేది రిలీజ్ చేయడం అవుతుంది. సో అప్పుడు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇంతవరకు రాని వాళ్ళకు కూడా అప్పుడే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి వాళ్ళకు రావడం కూడా చాలా కష్టమే, ఎందుకంటే బడ్జెట్ లేదనే చెప్తున్నారు ఆశా వర్కర్లను అడిగినా ఎవరిని అడిగినా కూడా. ఇక ఈ కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పేసి ఆశ అస్సలు పడకండి, ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి అయితే ఎవరికి ఈ కేసీఆర్ కిట్ ఎవరికి రావడం లేదు. ఏదో అడ్వర్టైజ్మెంట్ మాత్రము ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, కానీ ఎవరు ఆశ పెట్టుకోకుండా రావడం లేదు. ఏ గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో కూడా ఈ కేసీఆర్ కిట్ డెలివరీ అయిన వెంబడే ఇవ్వడం లేదు. 2 సంవత్సరాల కిందట ఇచ్చారు, కానీ ఇప్పుడు ఎక్కడ ఇవ్వడం లేదు.
మీలో కొంతమందిలో డౌట్ వచ్చే ఉంటుంది, అసలు గవర్నమెంట్ నుంచి అమౌంట్ రావడం లేదు, కేసీఆర్ కిట్ రావడం లేదు, కానీ అంగన్వాడీ కేంద్రంకి వెళ్ళి ఆశా వర్కర్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవసరమా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ అవసరమే, ఎందుకంటే ఈ కార్డు ఉండడం వల్ల ఇంజెక్షన్స్ అయితే వస్తాయి, మీకు ఇంజెక్షన్స్ అయితే ఇస్తారు, మీకు పుట్టబోయే బిడ్డకు కూడా ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆన్ టైంలో వాళ్ళు ఇంజెక్షన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మీకు డబ్బులు అనేవి రావు, కానీ ఇంజెక్షన్స్ అయితే బయట తీసుకున్నా కూడా మీకు ఖర్చు అవుతుంది కదా. గవర్నమెంట్లో ఫ్రీగా ఇస్తున్నారు, ఎందుకు ఆ ఛాన్స్ వదులుకోవడం? అందుకోసం అని చెప్పేసి ఈ మాత శిశు సంరక్షణ కార్డు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆశా వర్కర్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. ఇది తీసుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ చెకప్స్ కూడా ఫ్రీగా ఉంటాయి. ఆశా వర్కర్కి మీరు ఇవ్వవలసిన ఏంటివంటే మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మరియు దాని యొక్క ఐఎఫ్సి కోడ్ ఉంటుంది కదా అది ఇవ్వాలి. మీ మొబైల్ నెంబర్, ప్రస్తుతానికి ఏది వాడుతున్నారో అదే మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఎందుకంటే ఎమర్జెన్సీలో మొబైల్ నెంబర్ వాళ్ళకు అవసరం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మాత శిశు సంరక్షణ కార్డు, ఇది ఇస్తే ఫ్యూచర్లో మీకు ఏమైనా అమౌంట్ రావాల్సినవి ఉంటే మీ బ్యాంక్ అకౌంట్లో మీకు డిపాజిట్ అవుతాయి అమౌంట్. ఇవి కూడా ఓన్లీ ఛాన్స్ వచ్చేసి ఇద్దరు పిల్లలకు మాత్రమే ఉంటుంది, అవి కూడా రెండు కాన్పులకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ కాన్పులు తర్వాత అంటే ఛాన్స్ ఉండదు, ఓన్లీ రెండు కాన్పులకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ప్రెగ్నెంట్ అయ్యి ఉండి ఇంకా ఎంసీపీ కార్డు ఎవరు తీసుకోలేరు అనుకున్నారో వాళ్ళు వెళ్ళి తీసుకోండి, అది మీకే ప్రయోజకరం కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. గవర్నమెంట్ నుంచి వచ్చే ఫుడ్ ఏంటి, అసలు ఏం ఫుడ్ వస్తుంది గవర్నమెంట్ నుంచి ప్రెగ్నెంట్ వాళ్ళకి కానీ పుట్టిన పిల్లలకు కానీ, ఆ పప్పులు, ఆ ఎగ్స్ కానీ ఇలా ఎన్ని డేస్కి వస్తాయి అన్నీ కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయిందనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది.